బస్ స్టాండ్ లో మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ, ఇరుములతో గంటల తరబడి క్యూ లైన్ లో అయ్యప్ప దర్శనం కోసం వేచి ఉన్న అయ్యప్ప స్వాములు. నూతనంగా నియమితులైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సభాపతిగా ఎన్నిక కానున్న గడ్డం ప్రసాద్ లను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు. శివాజీనగర్ గీతాభవన్లో ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి వేడుకలు. సుభాష్ నగర్ గురు రాఘవేంద్ర మఠంలో ఈ నెల 14 నుంచి 20 వరకు శ్రీమద్ భగవత్ సప్తాహ నిర్వహిస్తున్నారు. ఉత్తర తిరుపతి ఆలయంలో ఈ నెల 12న శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి పర్యటన ఉంది. రాత్రి 7 గంటలకు స్వామీజీ పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారు. 13న ఉదయం 7 నుంచి 9:30 వరకు భక్తులకు స్వామీజీ దర్శనం. 9:30 నుండి శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు స్వామీజీ దర్శనం. 7 నుంచి 9 వరకు స్వామివారి అనుగ్రహ భాషణం. 14న ఉదయం 7 నుంచి 9:30 వరకు భక్తులకు స్వామీజీ దర్శనం కోసం అందరూ ఆహ్వానితులే అని ఉత్తర తిరుపతి కమిటీ సభ్యులు తెలిపారు.